హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ ఒకప్పుడు డాక్టర్ పిల్లలు డాక్టర్లు ఇంజనీరింగ్ పిల్లలు ఇంజనీర్లు అయ్యేవారు కానీ కాలం గడుస్తున్న కొద్దీ పిల్లలు తమకు తాము లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని అందులో ప్రావీణ్యం సంపాదిస్తున్నారు ఇలాంటి రోజుల్లో కూడా తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణుకుపుచ్చుకుంది ఓ లేడీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆమె ఎవరో కాదు కేసునేని నాని కుమార్తె కేశినేని శ్వేత ఆమె ఉద్యోగం చేయాలనుకుంటే కోట్లలో జీతం ఇచ్చేందుకు పెద్ద పెద్ద కంపెనీలు ముందుకొస్తాయి అయినా సరే తండ్రిలాగా ప్రజలకు సేవ చేయాలన్న ఆ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చింది విజయవాడ కార్పొరేటర్గా గెలిచింది ఆ తర్వాత కాస్త సైలెంట్గా ఉన్న శ్వేత తండ్రి పార్టీ మార్పు అంశంతో వచ్చింది తాను కూడా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసింది ఈ క్రమంలో శ్వేత కేశ్రేణి పేరు రాజకీయ వర్గాల్లో ట్రెండింగ్గా మారింది ఈ నేపథ్యంలో శ్వేత గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలను తన రియల్ స్టోరీలో తెలుసుకుందాం కేశినేని శ్వేత పూర్తి పేరు కేశినేని శ్వేత చౌదరి ఆమె పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జన్మించింది కేశినేని శ్రీనివాస్ కేశినేని పావని దంపతులకు విజయవాడలో జన్మించింది శ్వేతకు హైమా అనే అక్క కూడా ఉంది కేశినేని శ్వేత ముదినేపల్లి నియోజకవర్గం నుంచి ఓసారి ఇండిపెండెంట్గా మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే అయిన కాజా రామనాథం మనవడు రఘును రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదిహేనున వివాహం చేసుకుంది కేశినేని శ్వేత విజయవాడలోని అట్కిన్సన్ స్కూల్ పివి సిద్ధార్థ ఊటీలోని లారెన్స్ స్కూల్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు ఆ తర్వాత బెంగళూరులోని ది ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన శ్వేత అమెరికా అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీలో బిఏ ఎకనామిక్స్ బీఏ సైకాలజీ చదివారు తర్వాత ఆఫ్రికా ఐర్లాండ్ లాంటి దేశాల్లో డెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో పనిచేశారు ఆఫ్రికా దేశంలోనే గతంలో మైక్రోసాఫ్ట్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ సర్వీస్ అలాగే ఐర్లాండ్లో చైల్డ్ సైకాలజీ ప్రోగ్రామ్లో పనిచేశారు తర్వాత భారత్కు వచ్చి టాటా ట్రస్ట్ రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో పనిచేశారు అలాగే టాటా ట్రస్ట్ క్యాన్సర్ కేర్ ప్రోగ్రాంలో భాగంగా అస్సాం ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రాజస్థాన్ రాష్ట్రాల్లో పనిచేశారు రెండు వేల పదహారులో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తరఫున ప్రచారం కూడా నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేల గెలుపు కోసం ప్రచారం బాధ్యతలు కూడా నిర్వహించారు ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసిన తన తండ్రి అనే నాని తరపున విస్తృతంగా ప్రచారం చేసి ఆయన విజయానికి తోడ్పాటును అందించారు అలా పదేళ్లు ఆమె టీడీపీకి అందించిన సేవలను గుర్తించిన చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై ఒకటిలో శ్వేతకు కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం ఇచ్చారు ఆ ఎన్నికల్లో విజయవాడలోని పదకొండవ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఘన విజయం సాధించారు తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది ఆ సమయంలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఒక అడుగు ముందుకేసి మేయర్ అభ్యర్థిగా శ్వేతను ప్రకటించింది అప్పట్లో అది ఎన్నో వివాదాలకు కూడా దారితీసింది కానీ వైసీపీ అధికారంలో ఉండడంతో ఆమె కార్పొరేటర్గా ఉండాల్సి వచ్చింది అయినా కూడా ఎక్కడా ఎనక తగ్గకుండా తన వార్డు అభివృద్ధికి కృషి చేసి మంచి పేరు సంపాదించుకుంది శ్వేత విద్య ఆరోగ్యం పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాలను గ్రామీణ ప్రాంతాలకు అందించేందుకు కృషి చేసింది అయితే కార్పొరేటర్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మున్సిపల్ గడప తొక్కలేదు శ్వేత ఈ అంశంపై పలుమార్లు విమర్శలు కూడా ఎదుర్కొన్న తన తీరును కూడా మార్చుకోలేదు రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడ ఎంపీ టికెట్ తన తండ్రికి టీడీపీ ఇవ్వడం లేదని ప్రచారం జోరుగా సాగింది ఈ క్రమంలో కేశరిని నాని రాజీనామా ప్రకటించారు ఆ మరుసటి రోజే శ్వేత కూడా కార్పొరేట్ పదవితో పాటు టీడీపీకి కూడా రాజీనామా చేశారు అయితే శ్వేత ఈసారి ఎమ్మెల్యేగా బరిలో దిగాలని చూస్తున్నట్లుగా సమాచారం తన తండ్రి కేశినేని నాని ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు విజయవాడ పార్లమెంటు పరిధిలోనే నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలనుకుంటున్న శ్వేతను ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో చూద్దాం